కేసీఆర్కి రోజు రోజుకి ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతున్నాయి సో నిన్న మొన్నటి వరకు ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి అనుకునే లోపలనే మళ్ళీ అది ఆశ ఆవిరైపోయినట్టు కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది మొన్న కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో సైతం కృష్ణమోహన్ రెడ్డి కూర్చోవడం తర్వాత నాకు బీఆర్ఎస్ అయితేనే కంఫర్ట్గా ఉంది అక్కడ గద్వాల్ రాజకీయాలు డిస్టర్బెన్స్గా ఉన్నాయి సో నా వల్ల అక్కడ డిస్టర్బెన్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు సో డెఫినెట్గా నేను మళ్ళీ ఇటు బీఆర్ఎస్లోనే కొనసాగుతా అలాగే రెండు మూడు రోజుల్లో కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కూడా కోరినట్టు కూడా తెలిసింది సో మళ్ళీ అంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు సో కా కాంగ్రెస్ కల్చర్ ఇష్టం లేకనో లేకపోతే అక్కడ ఇమిడి లే పడి లేకనో లేకపోతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ విధంగా ప్రచారం చేసుకుంది సో మళ్ళీ బీఆర్ఎస్కి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి అనుకున్న తరుణంలో ఈరోజు జూపల్లి కృష్ణారావు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సడన్గా గద్వాల్ ఎమ్మెల్యే ఇంటికి ప్రత్యక్షం కావడం వారితో పాటు బ్రేక్ఫాస్ట్ తినడం తోటి సో అక్కడ బుజ్జగింపు చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది సో త్వరలో రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం కల్పిస్తాం అలాగే గద్వాల్కి కావాల్సినటువంటి నిధులు కూడా తెప్పించే ప్రయత్నం చేద్దాం మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి అని చెప్పేసి కూడా కోరినట్టు తెలుస్తుంది సో దీనిపైన కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మరి అంటే కాంగ్రెస్ కడువ కప్పిందాన్ని కూడా అదేదో దేవుని కనువ కప్పారు అని చెప్పేసి కూడా చెప్పుకోరావడం అనేది కూడా జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా అని చెప్పేసి అంటారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో వెళ్తా అని చెప్పేసి అంటారా అనేది మాత్రం ప్రస్తుతం డైలామాలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అక్కడ క్యాడర్లో డిస్టర్బెన్స్ వస్తుంది సర్తా తిరుపతియ్య వర్గం ఒకటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం ఒకటి మిగిలిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ వర్గం ఒకటి దాదాపుగా మూడు నాలుగు వర్గాలు ఉన్నాయి సో అక్కడ కార్యకర్తలు ఎవరు మాటినాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనేది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ఒకవేళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కనుక వస్తే డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు సహ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు సహితం మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలి ఆల్రెడీ క్యాడర్ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి మరి కృష్ణమోహన్ రెడ్డి క్యాడర్ని ఎంకరేజ్ చేస్తుందా లేకపోతే తిరుప సరద తిరుపతి రెడ్డి వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను ఎంకరేజ్ చేస్తుందా ఇప్పుడు జెడ్పీటీ జెడ్పీటీసీ ఎగ్జాంపుల్ జెడ్పీటీసీ టికెట్ కావాలి ఎంపీపీ టికెట్ కావాలి మరి ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి వర్గీయులకు ఇస్తే నిన్న మొన్న వచ్చి వాళ్ళకి ఇచ్చినరా అని చెప్పేసి కార్యకర్తల్లో మళ్ళీ వ్యతిరేకత మొదలవుతుంది లేదు పోని సీనియర్ ఇస్తే మరి నేను ఎమ్మెల్యే గెలిచి పార్టీ మారి మీ పార్టీలకు ఎందుకు వచ్చినట్టు మాకు ఆ మాత్రం ఇజ్జతీయరా అని చెప్పేసి అదో రకంగా వాదనలు వస్తాయి సో ఈ విధంగా కన్ఫ్యూజన్ ఉన్నది కాబట్టి ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం అనేది జరిగింది సో దీనివల్ల ఇటు బీఆర్ఎస్ క్యాడర్ బీఆర్ఎస్లోనే ఉంటుంది కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్లోనే ఉంటుంది మరి ఇప్పుడు ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఆయన మాత్రం మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది సో దీని అంటే దీన్ని బట్టి చూస్తే మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదే విధంగా తెల్లం వెంకట్రావు మీద కూడా ట్రోల్స్ వస్తే ఆయన కూడా స్పందించారు లేదు ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే డెఫినెట్గా అధికార పార్టీలోనే ఉండాలి బీఆర్ఎస్ పార్టీలో మిత్రులు ఉన్నారని చెప్పేసి వారితోటి సరదాగా మాట్లాడడానికి వెళ్ళాను తప్పించి బీఆర్ఎస్ పార్టీ మార్పు మాత్రం నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పారు సో అసలు ఒక్క ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి రావడంతో వెళ్ళిన మంత్ ఎమ్మెల్యేలు పది మంది కూడా వచ్చేస్తారు సో వారిపైన ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుంది సో డెఫినెట్గా వెళ్ళిన పది మంది కూడా వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది సో ఆశలు అనేవి ఆశలు అయినాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి దీన్ని బట్టి త్వరలో తెలంగాణ రాజకీయాలు ఎక్కడి వరకు వేడెక్కుతాయి అనేది వేచి చూడాల్సిన విషయం మొత్తానికి మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసినటువంటి పనికి ఒక ఎమ్మెల్యేనే ఏ పార్టీలో ఉండాలనేది తెలు తెలవలేకపోతున్నాడు అంటే డిసైడ్ చేయలేకపోతున్నాడు సో మొత్తానికి ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగితే బెటరా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బెటరా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ ఇది